ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి పాలనని మనం అందరం కూడా, మన యొక్క కార్యకర్తలందరం కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి జరిగినటువంటి ఏదైతే గత తొమ్మిదిన్నర సంవత్సరాలు జరిగినటువంటి మనం ఏదైతే ప్రజలకు చేసినటువంటి సేవల్ని పూర్తి స్థాయిగా ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. ఏదైతే మనం ఇచ్చినటువంటి పెన్షన్లు కానీ, మనం ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి కానీ, మనం ఇచ్చినటువంటి ఏదైతే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ప్రతి ఒక్కటి కూడా ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి చేరుకునే విధంగా మన యొక్క కార్యకర్తలందరూ కూడా సైనికులుగా పనిచేసి మన యొక్క సుధీర్ సార్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలి ప్రతి ఒక్క ఓటుని కూడా మన యొక్క కార్యకర్తలందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కానీ, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కానీ, నేను ముఖ్యంగా ఎందుకంటే మా పెద్దలందరికీ విన్నవించకుండా ఉన్నా ఈ సందర్భంగా, ఏ ఒక్క 100 రోజుల సమయం మనం ఎందుకు ఇవ్వాలి సార్ వాళ్ళకి? 100 రోజుల సమయం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? ఈ 100 రోజుల్లో మన యొక్క కార్యకర్తకి ఏమాత్రం ఇబ్బంది వచ్చినా మనము కొట్లాడడానికి సిద్ధంగా ఉండాలి మన యొక్క కార్యకర్తలు. 100 రోజులు కాదు, ఒక్కరోజు టైం కూడా ఇవ్వద్దు వాళ్ళకి, ఎందుకు ఇవ్వాలి మనం? ఇది పూర్తిగా ఎందుకంటే మన యొక్క పార్టీ సిద్ధాంతం 100 రోజులు అనే సిద్ధాంతం తీసేయాలి. ఎప్పుడు ఎవడు మనల్ని కొడితే తిరిగి మనం 2 దెబ్బలు కొట్టేటట్టు మన యొక్క కార్యకర్తలు సిద్ధమైతేనే మన సుధీర్ సార్ గారికి మనం గిఫ్ట్ ఇవ్వగలుగుతాం. కాబట్టి కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఈ రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలని, ఈ యొక్క ఎమ్మెల్యే గారు పెట్టి ఇచ్చినటువంటి కేసులని, ఈ ఎమ్మెల్యే గారు పెట్టి ఇచ్చినటువంటి ఇబ్బందుల్ని మనందరం కూడా, ఎందుకంటే ఆయన టెంపుల్ విషయంలో మా యొక్క నాయకుడిని కానీ మా యొక్క కార్యకర్తలను కానీ, అలాగే ఆ టెంపుల్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని, దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. అది కూడా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దేవుని జోలికి పోతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బాగుపడినట్టు కానీ చరిత్రలో ఎక్కడ కూడా మిగలలే దేవుని జోలికి పోయిన వాళ్ళు ఎవరు కూడా. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో ఎమ్మెల్యే గారు, మీరు గుర్తుపెట్టుకోండి, మా యొక్క కార్యకర్తలు అందరూ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఏ ఎలక్షన్ అయితే ఇప్పుడు జరిగేటువంటి ఎంపీ ఎలక్షన్లోనే చూసుకుందాం, మేము ఈ భూపాలపల్లి నుండి మీకు మెజార్టీ ఇస్తాము, సుధీర్ సార్ గారికి మెజార్టీ ఇచ్చి చూపిస్తాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.